హలో వ్యూయర్స్, ఇప్పుడు జర్మనీకి వెళ్ళి అక్కడ ఫర్దర్ స్టడీస్ని పర్స్యూ చేసుకోవాలి, లేకపోతే బ్యాచులర్స్కే అక్కడికి వెళ్ళాలి, అండ్ ఆ తర్వాత బ్యాచులర్స్ అయ్యాక అక్కడే ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ కూడా తెచ్చుకొని అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, సో ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మొత్తం షేర్ చేయడానికి మనతో లావణ్య ఫ్రమ్ ఎక్సెల్లా ఉన్నారు. హలో లావణ్య. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, జర్మనీ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి జీఆర్ఈ టోఫియల్ అంటే జర్మనీలో జర్మన్ మాట్లాడతారు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అది అవసరమా? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ జర్మనీకి కావాల్సిందే మనకి. అది వచ్చి మోస్ట్ ఆఫ్ ఆల్ ఐఎల్స్ అనేది ప్రిఫర్ చేస్తాము. ఐఎల్స్ అది ఏంటి అంటే జర్మనీలో మనకి టూ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట. పబ్లిక్ యూనివర్సిటీస్ వచ్చేటప్పటికి మనకి 6.5 ఐఎల్స్ కావాలి, విత్ నో బ్యాండ్ లెస్ దెన్ 6 కావాలి. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 6 సరిపోతుంది ఐఎల్స్, విత్ నో బ్యాండ్ లెస్ దెన్ 5.5 అనమాట. మనకి బ్యాండ్స్ కూడా దానిలో కౌంట్ అవుతుంది, బ్యాండ్స్ కూడా చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ టోఫెల్ కానీ డ్యూలింగో కానీ అటెంప్ట్ చేసినా ఓకే, అదర్ దాన్ ఐఎల్స్ అనమాట. వాట్ ఈస్ అంటే అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి జర్మనీకి? అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ మీన్స్ జర్మనీలో మనకి ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్ 85% అబోవ్ ఉందంటే బ్యాచులర్స్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్. లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్లో తనకి ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ ఇటలీ, ఇటలీలో కూడా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా 80+ ఉంటే. ఇక్కడ 85% ఉండాలి స్టూడెంట్కి, అండ్ ఐఎల్స్ వచ్చేసి 6.5 మ్యాండేటరీ అనమాట. అప్పుడు ఏంటి అంటే పబ్లిక్ యూనివర్సిటీ లో తను ఎలిజిబుల్ అవుతారు పబ్లిక్ యూనివర్సిటీకి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫీ లేకుండా తన ప్రాసెస్ అనేది. సో ఆ ప్రాసెస్ లో అంటే వాళ్ళకి స్కాలర్షిప్స్, స్టైపెండ్స్, స్కాలర్షిప్ ఇంకా అన్ని ఇంక్లూడ్ అయ్యే ఉంటది, తనకి ఎడ్యుకేషన్ మొత్తం కవర్ అయిపోతుంది, తను పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, నైస్ నైస్. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ మీన్స్ 60% అబోవ్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ కి అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పబ్లిక్ యూనివర్సిటీకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ ఏంటి అంటే ఓన్లీ 5 బ్యాక్లాగ్స్ యాక్సెప్ట్ చేస్తుంది యూనివర్సిటీ. బ్యాక్లాగ్స్ మీన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనమాట మనకి, ఓన్లీ 5 బ్యాక్లాగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే 5 ఇయర్స్ గ్యాప్ అంతే. ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకి 10 బ్యాక్లాగ్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్రాబ్లం లేదు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐఎల్స్ ఇందాక చెప్పినట్టే ఐఎల్స్ 6 కావాల్సిందే. అండ్ ఇంకొకటి పబ్లిక్ యూనివర్సిటీలో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ అంటే ముందే నేర్చుకుని ఉండాలి, అక్కడికి వెళ్ళాక లేదు, ఇక్కడే మనం అటెంప్ట్ చేసి ఇక్కడే క్లియర్ చేసి ఉంచుకోవాలి. ఓకే, మన కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు జర్మన్ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. లెవెల్స్ ఉంటాయి కదా జర్మన్ లాంగ్వేజ్ లో, సో ఆ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేసారు పారలల్ గా మన కోర్స్ తో పాటు. ప్రైవేట్ యూనివర్సిటీకి జర్మన్ లాంగ్వేజ్ అవసరం లేదు, నాట్ మ్యాండేటరీ, ఓన్లీ ఐఎల్స్ తో ప్రాసెస్ చేయొచ్చు. సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ట్యూషన్ ఫీ? ట్యూషన్ ఫీ అనేది మనకి 7 లాక్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఫార్మసీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అండ్ మెకానికల్ వాళ్ళకి హ్యూజ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది జర్మనీలో మనకి. అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్రాండెడ్ కార్స్ మనకి అన్ని జర్మనీ ఉంటాయి కదా, జర్మన్ టెక్నాలజీ బేస్డ్ అని వస్తాయా, అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి అటు సైడ్ మేము ప్రిఫర్ చేస్తాం. ఎవరైతే స్టూడెంట్స్ ఒక కంట్రీ అనేది ప్రిఫర్ చేయకుండా వస్తారు కదా, ఇక్కడ మనం గైడెన్స్ ఇచ్చి జర్మనీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జర్మనీకి ప్రాసెస్ చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీస్ అన్ని ముందే పే చేయాలా? ట్యూషన్ ఫీ అనేది చెప్పా కదా పబ్లిక్ యూనివర్సిటీకి నో ట్యూషన్ ఫీ, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రైవేట్కి అయితే ఏంటి అంటే ఇక్కడ 1 ఇయర్ ట్యూషన్ ఫీ అనేది పే చేసుకుంటారు స్టూడెంట్. ఏపీ సర్టిఫికేట్ ఇన్ జర్మనీ? ఏపీఎస్ సర్టిఫికేట్ మీన్స్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్, మన స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటి ఇవాల్యుయేషన్ అనమాట. అది ఇవాల్యుయేషన్ ప్రాసెస్ని ఏపీఎస్ సర్టిఫికేట్ అంటారు. దీన్ని ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఒక సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తారు, దాన్ని ఏపీఎస్ సర్టిఫికేట్ అంటారు. ఇది వచ్చి ఢిల్లీలో జరుగుతుంది, దీనికి అరౌండ్ 160 యూరోస్ అవుతుంది కాస్ట్ అనేది. అండ్ టైం వచ్చి 3 మంత్స్ టైం పీరియడ్ పడుతుంది దీనికి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఆ సర్టిఫికేషన్ రావడానికి స్టూడెంట్కి. ఓకే, వన్స్ అడ్మిట్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఎన్ని యూనివర్సిటీస్కి వాళ్ళు అప్లికేషన్ పెట్టచ్చు? అప్లికేషన్ ఎలాగో స్టూడెంట్కి అనేది మనం స్టూడెంట్ ఎలిజిబిలిటీ ప్రకారమే ఇస్తాం. సో ఒక 3 or 4 పెట్టుకుంటే చాలు, మరీ ఎక్కువ పెట్టుకున్నా స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతారు,
అట్ ది సేమ్ టైం ప్రాసెస్ అనేది కొంచెం. సో వీసాకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలా ఇన్ పర్సన్? యూకే వీసా ప్రాసెస్ వచ్చి మనకి 3 types ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఇది ఏంటంటే స్టాండర్డ్, ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ. స్టాండర్డ్ వీసా ప్రాసెస్లో ఏంటి అంటే అరౌండ్ మనకి 30 working days అనేది టైం పడుతుంది వీసా. వన్స్ మనం డ్రాప్ బాక్స్ కంప్లీట్ అయ్యి స్టూడెంట్కి వీసా కాపీ రావడానికి 30 days అనేది టైం పడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఏంటి అంటే స్టూడెంట్కి లాస్ట్ టైంలో క్యాష్ రావడం, కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు వీసా అప్లై చేసినప్పుడు ఏంటంటే ప్రియారిటీ ఆర్ సూపర్ ప్రియారిటీ స్టూడెంట్కి మనం గైడ్ చేస్తాం. ప్రియారిటీ అంటే 10 working days వచ్చేస్తుంది. సూపర్ ప్రియారిటీ మీన్స్ ఇది ఒక 2 to 3 working days స్టూడెంట్కి వీసా కాపీ అనేది వచ్చేస్తుంది. దానివల్ల స్టూడెంట్ ప్రాసెస్ త్వరగా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్ వీసాకి వెళ్ళేటప్పుడు మెడికల్స్ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది, లైక్ టీబీ టెస్ట్ ఒకటి కంప్లీట్ చేయాల్సి వస్తుంది. వీసా ఇంటర్వ్యూ అనేది ఉండదు జర్మనీలో, జస్ట్ డ్రాప్ బాక్స్ అనమాట. బయోమెట్రిక్స్ కంప్లీట్ చేసుకున్న డ్రాప్ బాక్స్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫండ్స్ అనేది ట్యూషన్ ఫీ, 1 year ట్యూషన్ ఫీ ఇక్కడ పే చేస్తారు. లివింగ్ ఎక్స్పెన్సెస్ బ్లాక్డ్ అకౌంట్లో మనం చూపించుకోవాల్సి వస్తుంది. బ్లాక్డ్ అకౌంట్ మీన్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏవైతే మన ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి జర్మనీ అకౌంట్ అనమాట, జర్మనీ అకౌంట్ క్రియేట్ చేసి అక్కడ అమౌంట్ అనేది ఫండ్స్ చూపించుకుంటాం. స్టూడెంట్ నేమ్ తో అకౌంట్ అనేది క్రియేట్ చేసి అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. ఓకే. ఇంకా వీసా ప్రాసెస్ ఓన్లీ బయోమెట్రికే కాబట్టి చాలా సింపుల్గా అవుతుంది. ఇంటర్వ్యూ ఏమీ ఉండదు కాబట్టి స్టూడెంట్కి చాలా సింపుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.